సో నేను 97లో జాయిన్ అయిన కానీ అనాథాశ్రాలకు నెల నెలకు ఇట్లా డొనేట్ చేయడము, తర్వాత అదే కాకుండా ఊరు నుంచి వస్తారు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి గైడ్ చేయడం. ఓకే, సో ఇంజనీరింగ్ ఫస్ట్లో నేను ఒక్కనే ఇంజనీరింగ్ ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యలో దాదాపు 10-15 మంది ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, ఓకే ఏ కాలేజ్ మంచిది ఏంటి ఏం కదా గైడెన్స్, వీలైతే ఆర్థిక సహాయం చేయడం కొంత కొంత ఇట్లా చూసినంత. సో మనకు తెలిసిన పరిచయాలతోటి కొంత ఆర్థిక భారం తగ్గియడం ఇలాంటివి చేస్తుంటున్నాం. ఒక 15 మంది ఉన్నారు ఊర్లో, ఒక 4-5 ఉంటారు మన దగ్గర. ఈ వితిన్ ద ఉస్మాన్ సిటీలో దాదాపు 15 మంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక జాబ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా గురువు అన్నప్పుడు మా అసెట్సే విద్యార్థులు, మా ఆస్తులే విద్యార్థులు. ఇప్పుడు ఒకసారి ఒక నేను ఇట్లా అమెరికా వస్తున్నప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ వస్తారు. అది ఒక పెద్ద ఆనందం, అంతకన్నా ఏమో ఆనందం లేదు. ఆసుపత్రుల కంటే ఎక్కువ ఇవే మాకు. అది గురువుగా మా విద్యార్థులు పలాన దగ్గర ఉన్నారంటే చాలా ఆనందం ఉంటుంది. మాకంటే ఎక్కువ పైకి పోవాలని అనే ఫీలింగ్ ఉంటాం మేము. ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, పొలిటీషియన్ కావాలి, ఎవరైనా వాళ్ళు ఎంచుకున్న వృత్తిలో పైకి పోవాలనే తపన మాకుంటుంది. వాళ్ళు పైకి పోయినప్పుడు వెళ్ళే ఎంత మాకు ఆనందం అంత ఎక్కువ పెరుగుతుంటుంది. ఎంత పైకి పోతే అంత ఎక్కువ పెరుగుతుంటుంది. ఉన్నారు చాలా సీఈఓలు అయ్యారు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్స్ అయ్యారు, తర్వాత పాలిటీషియన్స్ అయ్యారు, కొంతమంది క్యాట్ మన ఎంబీఏ వచ్చేసి చాలా పెద్ద లెవెల్ వెళ్ళారు, కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ ప్రోగ్రామ్. సో 3D ప్రింటింగ్ మా దగ్గర చూసిన విద్యార్థులు 3D ప్రింటింగ్ ఓన్గా పెట్టుకున్నారు ఇక్కడ హైదరాబాద్లో. సో ఈజ్ డూయింగ్ బిజినెస్ విత్ 3D ప్రింటింగ్. సో అలా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 3D ప్రింటింగ్ లేకుంటే ఆయనకు మోటివేషన్ ఉండకపోయేది. ఇక్కడ 3D ప్రింటింగ్ పెట్టడం వల్ల, 3D ప్రింటింగ్ సబ్జెక్ట్ చెప్పడం వల్ల చదువుకొని ఓహో దీంట్లో బిజినెస్ ఉందా ఇట్లా ఇంత ఉందా అనే ఉద్దేశంతో పెట్టారు. జనరల్గా ఇప్పుడు మెయిల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఈ రకంగా మనకు వస్తూనే ఉంటుంది. పర్టికులర్గా మన అవార్డు వచ్చినప్పుడు, స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినప్పుడు స్టూడెంట్సే చేశారు ఫంక్షన్, వాళ్ళే చేసేస్తారు. అసలు ఎవరు అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి లేదు, వాళ్ళు ఓన్గా కాంట్రిబ్యూట్ చేసేసుకొని వాళ్ళు టోటల్ ఆర్గనైజ్ చేశారు. గెస్టుల కాంచి వాళ్ళే పిలిచారు, వాళ్ళే చేసేస్తారు. అట్లా విద్యార్థులకు మనం ఒక అఫెక్షనేట్గా ఉంటే, ఎందుకుంటాము అఫెక్షనేట్గా, మంచి టీచింగ్ చేయాలి, మంచి గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మనతోటి అఫెక్షనేట్గా ఉంటారు. సో వాళ్ళు ఆ చేసే విధానం చూస్తే మనకు చాలా ఒకసారి ఆనంద భాషలు వస్తాయి. ఎందుకంటే మనం ఎక్కడున్నాము, ఎక్కడున్నాము, ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, కానీ పిల్లలు వాళ్ళు ఓన్గా ఆర్గనైజ్ చేశారు. అలాంటి ఫంక్షన్ చాలా చేస్తారు. నా జీవిత చరిత్ర కూడా ఒక అతను కవిగా రాసేసి చదివి ఉండే దానికి, నా మామ ఫాదర్ మదరు ఫాదర్ పేరు ఇట్లా. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక అనుభూతి ఏంటంటే ఒక థ్రిల్ అయిస్తుంది బాగా.